తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం 5వ డివిజన్ లో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి బడే చారిటబుల్ ట్రస్ట్ అధినేత బడే గోవిందరావు ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అటువంటి వారికి మా వంతు సహాయ సహకారంగా బడే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక 5వ వార్డులో మనం ఉన్నాము. ఇక్కడ ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్కి ఇది వస్తుంది. మరి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 3 వరకు ఈ లాక్డౌన్ని పొడిగించడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా మోదీ గారు 7 సూత్రాలు పాటించమని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రప్రథమంగా ఏంటంటే పోలీసుల్ని, వైద్యుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించాల్సిందిగా, అదేవిధంగా అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్సెన్షియల్ కమిటీస్ అంటే నిత్యావసర వస్తువులు ఎంతవరకు సేవ చేయగలరు, ఎంతో సేవ చేయమని చెప్పి ఆయన 7 సూత్రాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనకి బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇక్కడ జరుగుతుంది. అది మన గోవిందరావు గారు అధ్యక్షతన జరుగుతుంది. మరి ఇక్కడ వారు ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేశారని మనం నేరుగా చూసే ప్రయత్నం చేశాము. వారికి ఎసెన్షియల్ కమిటీస్ అంటే నూనె, పప్పులు, బియ్యం ఉచితంగా పంచిపెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3వ తారీఖు వరకు, అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకపోయినప్పటికీ వాళ్ళకి ఏదో రకంగా తన ముందు సహాయం అందజేయాలని చెప్పి గోవిందరావు గారు జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమం ఎక్కడెక్కడ చేస్తున్నారని నేరుగా వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, గోవిందరావు గారు ముందుగా మీకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు అండి. మోదీ గారు చెప్పిన 7 సూత్రాల్లో మీరు 2-3 పాటించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అసలు ఇంక ఇటువంటి సేవా కార్యక్రమాలు మీ సంస్థ తరపున ఇంకెక్కడ చేయబోతున్నారు సార్? మేము ఆల్రెడీ పారిశుద్ధ్య కార్మికులకి సామర్థ్య నగరం 5వ వీధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు చేస్తున్న సేవలకి వాళ్ళకి కూడా ఒకరోజు స్నాక్స్, కచ్చిప్స్, హ్యాండ్ కచ్చిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ 5వ వార్డులో ఇక్కడ ఉప్పర్లు ఉన్నారు, వాళ్ళు రోజు కూలీ చేసుకునేవారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారని 23 మందికి ఈరోజు రైసు, కిరాణా, కాయగూరలు, వీళ్ళకి నిత్యావసర వస్తువులు మా సంస్థ తరపున ఇవ్వడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే పోలీస్ వారికి కూడా ఈవినింగ్ స్నాక్స్, అలాగే కర్చీఫ్స్, అదే పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు చేయాల్సిన చేస్తామని చెప్పారు. మరి మోదీ గారు చెప్పిన 7 సూత్రాల్లో ఇది ఖచ్చితంగా సప్తపదులు 7 సూత్రాలు ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన నిర్వహిస్తున్నారు. ఈ బడేవాసు చార్టబుల్ ట్రస్ట్ ఉంది, వారితో కూడా సంప్రదింపులు జరిపి సెక్టర్స్ వేరుగా, అంటే సిగ్మెంట్లు వేరుగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు పడి ఏళ్ళకి చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే వారు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ స్పష్టంగా ఏంటంటే ఇది ఇబ్బంది పడే టైం కాదు, ఎందుకంటే యావత్ భారతదేశం కలిసి పోరాడాల్సిన సమయం ఇది. ఎందుకంటే మోడీ గారు చెప్పినట్టుగా మనకి మనమే సపోర్ట్ అవ్వాలి, ఎందుకంటే భారతదేశం అంతా ఒక టర్మినల్, భారత మాతకి జయ అనే విషయాన్ని ఇక్కడ మనం ఏదైనా చూపించుకోవాలి. ఎందుకంటే ప్రతి పౌరుడు ఇప్పుడు ఒక సోల్జర్లా తయారయ్యాడు, ఎందుకంటే మీరు ఇంటి పట్టునే ఉండి మీరు ఈ జబ్బుని తరిమి కొట్టాలి. అదేవిధంగా చెప్పే ప్రజలు 90 చెప్పే ఒకటే మాట, దయచేసి మూర్ఖంగా ప్రజల వరకు బయట రావద్దు, ఎందుకంటే రోజు గణనీయంగా పెరిగిపోతుంది ఇది. మీరు కనుక ఇలాగే బయటకు వస్తే మే 3 కాస్తే మే 30 అయినా మేము ఆశ్చర్యపోవసరం లేదు. మరి ఇటువంటి ఇబ్బందులు ప్రజల నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో ఒక అవేర్నెస్, ఒక అవగాహన రావాలని నైన్స్ కోరుకుంటా. అదేవిధంగా మరొకసారి బడేవాస్ చార్టబుల్ ట్రస్ట్కి 90 కృతజ్ఞతలు చెప్తుంది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.